సో మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ దట్ జనాలు అందరికి అవేర్నెస్ లేకపోవడం. సో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి స్కిమ్స్ వారు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ నిజంగా అభినందించదగింది. దానికి మనవంతు సాయంగా మనం ఏం చేయగలం, మన అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయగలమో చేద్దామండి. అండ్ ప్లస్ వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, గివ్ ఇట్ కీప్ ఇట్ మోర్ స్పేస్ కొంచెం ఎక్కడైతే సోషల్ మీడియాలో కానీ, గివ్ ఇట్ లిటిల్ బిట్ మోర్ స్పేస్ సో దట్ పీపుల్ విల్ గెట్ టు నో ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఇలాంటి సమస్య ఉందని, ఆ సమస్యని నివారించే అవకాశం ఉందని, ఆపరేషన్ ఖర్చు ఎక్కువైనా కూడా ప్రభుత్వం మొత్తం భరిస్తుందని, సో తల్లిదండ్రుల మీద ఆర్థికంగా కూడా ఇది ఇబ్బంది పడకుండా వాళ్ళు చేయగలిగే సొల్యూషన్ ఉందని, ప్రజలకు ఎంత చేరవేస్తే అంత బెటర్ అండి. అండ్ ఆల్సో ఎర్లియర్ డిటెక్షన్, ఇందాక చెప్పినట్టు తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలు పుట్టినప్పుడు చాలా ఆనందంగా ఉంటాం, బట్ ఇలాంటి రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి బీక్ అవేర్ అండ్ చెకింగ్ విత్ ద డాక్టర్స్ చాలా ఎంగేజ్లోనే 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్లోనే అంటే ఇంకా డీటెయిల్గా చెప్పలేదు కానీ ఐఎమ్ ఎజ్యూమింగ్ దట్ ఇలాంటి ఏమైనా వెలికిడ్ ప్రాబ్లం ఉంటే ముందే టెస్ట్ చేసే పద్ధతులు ఉన్నాయి, నేను ఎజ్యూమ్ చేస్తున్నాను. సో అలాంటివి ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కొంచెం అవేర్నెస్గా ఉండి బేబీ స్టేజ్లోనే ఒకసారి చెక్ చేయించుకోవడం కూడా తల్లిదండ్రుల తరఫు నుంచి చేయాలి. జనార్దన్ గారి వైద్య బృందానికి ఇప్పుడే భాస్కర్ గారు చెప్తున్నారండి, ఆయన యుఎస్లో మంచి సెటిల్ పొజిషన్లో ఉన్నా కూడా వచ్చి మిర్యాలగూడలో హాస్పిటల్ పెట్టి అందరికీ చాలా మందికి ఈ సహాయం అందజేస్తున్నారని హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. చేయగలను కాక్లియర్ ఇంప్లాంట్స్ గురించి ఐ విల్ ట్రై టు డూ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. పుట్టిన పిల్లలు మాకు వినాలని ఉంది అని వాడు ప్రకటించే మౌనమైన వాళ్ళ వేదనని అర్థం చేసుకుని ఆధునిక వైద్యశాస్త్రంలో కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక సౌకర్యం ఉంది, అది కూడా ప్రభుత్వం సహకారంతో ఉచితంగా కూడా చేస్తారు అని ఈ చాలా విలువైన సమాచారాన్ని చెప్పదలుచుకున్న ఈ వైద్య బృందం వాళ్ళు చేస్తున్న సేవ సామాన్యమైనది కాదు. వాళ్ళ సందేశాన్ని వినిపించుకోలేని చెబుతాను నిజంగా మిగతా వాళ్ళదని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. వాళ్ళది కాదు, వాళ్ళ పేరెంట్స్ది ఇట్లాంటి సౌకర్యం ఉందని తెలుసుకోలేని సమాజానికి నిజంగా వినికిడి లోపమని భావిస్తూ ఆ వినికిడి లోపాన్ని పోగొట్టడానికి ఇట్లాంటి సదస్సులు, ఇట్లాంటి ప్రోగ్రాములు, సెమినార్లు కండక్ట్ చేయాలని, ఇంకా చేయాలని, మనకున్న ఈ వనరుల్ని ఇంకా వినియోగించుకునే విధంగా ఇట్లాంటి ఈవెంట్స్ ఉపయోగపడాలని భావిస్తూ మేమే కాదు సమాజంలో ఉన్న
కళాకారులు కానివ్వండి, రకరకాల సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇలాంటి సెలబ్రిటీలు అందరూ కూడా ఈ సందేశాన్ని చేరవేస్తే చాలామందికి ఇది మేలు జరుగుతుందని భావిస్తూ భాస్కర్ గారికి నా విన్నపం ఏంటంటే ఇంకా ఇట్లాంటివి ఇన్ని ఎక్కువ నిర్వహించితే ఈ సదుపాయం అందరికీ అంత రీచ్ అవుతుందని తెలియజేసుకుంటున్నానండి.